కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్లు ఏర్పడటాన్ని రేనల్ క్యాలిక్యులై నెఫ్రోలిథియోసిస్ అని అంటారు. ఇంతవరకు మెడికల్ హిస్టరీలో అత్యంత పెద్దదైన కిడ్నీ స్టోన్ బరువు 1 కిలో, అలాగే పరిమాణం 17 సెంటీమీటర్ల డయామీటర్. మట్టి రాళ్లు తినటం ద్వారా కిడ్నీ స్టోన్స్ తయారవవు, అవి శరీరం లోపల మాత్రమే తయారవుతాయి. కిడ్నీ స్టోన్స్ అనేవి కిడ్నీలో, యురేటర్స్లో, యూరినరీ బ్లాడర్లో లేదా యురెత్రాలో ఎక్కడైనా తయారవచ్చు. మూత్రంలో కాల్షియం, సోడియం, పొటాషియం ఆక్సిలేట్, యూరిక్ యాసిడ్ మరియు ఫాస్ఫేట్ వంటి మినరల్స్ ఉంటాయి. వీటి పరిమాణం అధికమైనప్పుడు లేదంటే మూత్రం అత్యంత ఎసిడిక్గా లేదా ఆల్కలైన్ గుణాన్ని పొందినప్పుడు ఈ రేణువులన్నీ కలిసి క్రిస్టల్ లాగా తయారవుతాయి. వీటిని మొదట్లోనే ట్రీట్ చేయకపోతే నెమ్మదిగా వాటి పరిమాణాన్ని పెంచుకుంటూ పోతాయి. కిడ్నీ స్టోన్స్లలో ఎక్కువ మందిలో కనిపించేవి కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్. 80% మందిలో ఈ స్టోన్స్ కనిపిస్తాయి. చాలా కొద్ది మందిలో మాత్రమే కాల్షియం ఫాస్ఫేట్ మరియు యూరిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్ తయారవుతాయి. మరికొందరిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా మెగ్నీషియం అమోనియం ఫాస్ఫేట్ స్టోన్స్ తయారవుతాయి. చాలా అరుదుగా కొందరిలో జన్యుపరంగా లేదా కొన్ని రకాల మందులు వాడినప్పుడు కిడ్నీ స్టోన్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ పరిమాణం ఎంత పెద్దది అయినప్పటికీ ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు. కేవలం అది కదిలినప్పుడు మాత్రమే ఇబ్బంది మొదలవుతుంది. కిడ్నీలో ఉన్న రాయి యురేటర్ ద్వారా బయటికి వచ్చే సమయంలో వాటి అంచులు పదునుగా ఉండటం వల్ల యురేటర్ గోడలను గాయపరుస్తాయి. ఇలా గాయమవటం వల్ల అక్కడ ఉండే నరాలు ద్వారా మెదడుకు సిగ్నల్స్ చేరటం వల్ల భరించడాన్ని నొప్పి కలుగుతుంది. ఇలా తయారైన గాయాల వల్ల రక్తస్రావం జరిగి రక్తం మూత్రంలో కలిసిపోతుంది. ఇలా జరిగినప్పుడు వెగటగా ఉండటం, వాంతులవ్వటం, మూత్ర విసర్జన చేసేటప్పుడు తీవ్రమైన మంట కలుగుతుంది. కిడ్నీ స్టోన్ పరిమాణం బాగా పెద్దదిగా ఉండి మూత్రం వెళ్లే దారిలో అడ్డుపడటం వల్ల ఇన్ఫెక్షన్ తయారవటము లేదా మూత్రము తిరిగి కిడ్నీల్లోకి వెళ్లటం కానీ జరగటం వల్ల కిడ్నీలు పాడు చేయడానికి దారితీయవచ్చు. చాలా తక్కువ మందిలో మాత్రమే కిడ్నీ స్టోన్స్ వల్ల కిడ్నీలు పాడవటం లాంటి ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుంది. కానీ జాగ్రత్త అవసరం. 5 మిల్లీమీటర్ల డయామీటర్ కంటే తక్కువ పరిమాణం ఉన్న కిడ్నీ స్టోన్స్ మూత్రం ద్వారా సులభంగానే బయటకు పోతాయి. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు అధిక మొత్తంలో నీటిని తాగాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల త్వరగా కిడ్నీ స్టోన్స్ బయటకు వెళ్తాయి. కిడ్నీ స్టోన్ పరిమాణం పెద్దదిగా ఉన్నట్లయితే కొన్ని రకాల మందులు వాడి తద్వారా యురేటర్ చుట్టూ ఉన్న కండరాలు వదులుగా చేయటం వల్ల పెద్దదిగా ఉన్న కిడ్నీ స్టోన్ బయటకు వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. మరికొన్ని మందులు స్టోన్స్ను కరిగించడానికి సహాయపడతాయి. 5 మిల్లీమీటర్ల నుంచి 10 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్న కిడ్నీ స్టోన్స్ను సౌండ్ వేవ్స్ను పంపటం ద్వారా చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. ఇంకా పెద్ద పరిమాణంలో ఉన్న కిడ్నీ స్టోన్స్ మాత్రం ఎక్కువ నీటిని తాగటమో, మందులు వాడటమో, ధ్వని తరంగాల ద్వారా తగ్గించటమో అవ్వదు. కాబట్టి తప్పనిసరిగా సర్జరీ చేసి మాత్రమే బయటికి తీయాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు కలిగిన సర్జరీ విధానాలు అందుబాటులో ఉన్నాయి? పొటాటో చిప్స్, బచ్చలికూర, దుంపకూరల్లో ఆక్సిలేట్స్ పరిమాణం అధికంగా ఉంటుంది. ఒకవేళ ఆక్సిలేట్ అధిక పరిమాణంలో ఉన్నప్పటికీ కాల్షియం అధికంగా ఉండే ఆహారం తినటం ద్వారా జీర్ణాశయంలో ఆక్సిలేట్తో కాల్షియం జతకూడి కాల్షియం ఆక్సిలేట్గా మారి తద్వారా రక్తంలోకి ఆక్సిలేట్ను పంపకుండా మలం ద్వారా బయటకు పంపించడానికి అవకాశం ఉంటుంది. ఇలా మూత్రపిండాలకు ఆక్సిలేట్ చేరకుండా చేయటం ద్వారా కిడ్నీ స్టోన్స్ తయారవటానికి అవకాశం లేకుండా చేస్తుంది కాల్షియం. ప్రస్తుత కాలంలో చాలామందిలో కాల్షియం అబ్జార్ప్షన్ జరగకపోవడంతో శరీరంలో కాల్షియం నిల్వలు తగ్గిపోయి ఇలాంటి ప్రక్రియలకు అవరోధం కలుగుతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.